తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశ, తెలంగాణ నిధులు నియామకాలు ఎటుపోయినాయని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఇస్తానన్నా గ్రామంలో 3 ఎకరాల భూమి రైతులకు, అర్జనులకు, గిరిజనులకు ఎటుపోయింది. నువ్వు ఇస్తానన్నా డబుల్ బెడ్రూమ్ ఎటుపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇంటికి ఉద్యోగం అంటే ఈపులంత బలం కొట్టుకొని డాక్టర్లు పిహెచ్లు చదువుకొని నా తల్లిదండ్రులు ఎకరం పువ్వు అమ్ముకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు చెమట వచ్చి నన్ను పిహెచ్లు చదివిపిస్తే నాకు ఉద్యోగం ఇష్టమంటే మేము అర్జున వాడలకు వెళ్ళి, అర్జున లంబాడి తండలకు వెళ్ళి ప్రతి ఒక్కొక్క తండ్రిని కాళ్ళు మొక్కి నీకు ఓటు తెప్పిస్తే ఓట్లు వేసినాక ఓడమల్లి అయిపోయింది, తర్వాత బోడమల్లి అయిపోయిందని చెప్పి సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వము శవాల మీద కేలాలరిక తినే రకం, రక్తపు 1200 మంది అమరుల రక్తంతో రక్తపు కూడు తింటుంది తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు. తెలంగాణ ప్రభుత్వం అంటే రైతులకు 2 పూటల అన్నం దొరుకుతుంది, రైతులకు గిట్టుబాటు దొరుకుతుందని ఆశపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇంటికి ఉద్యోగం వస్తుంది, మా బతుకులు బాగుపడతాయి. ఆ ఇంట్లో ఉద్యోగం వస్తే మా తమ్ముని చదివిపిస్తా, మా చెల్లె పెళ్లి చేస్తా, నా తల్లిదండ్రులను చదువుకుంటా అని ఆశపడితే ఉద్యోగం రాకపాయే. కేజీ టు పీజీ అంటే పిల్లలంతా సంతోషపడ్డారు, ఇక మా తల్లిదండ్రులు కష్టపడాల్సిన అవసరం లేదు, నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు, అందరికీ విద్యావకాశం అన్నారు, అందరికీ ఆరోగ్యం ఫ్రీ అన్నారు. ఏది ఆరోగ్యం ఫ్రీ? ఇదా పరిపాలన. 100,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, పావులా 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 వడ్డీ అన్నాడు. అప్పులకు అప్పు చేసి ఆడికాడు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా చేయలే. రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల పరిపాలన 10 సంవత్సరం పాడి పంటలతో రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు బాగుండాలి, రైతు 2 పూటల అన్నం తినాలి, ఈ దేశానికి వెన్నెముక రైతు, మన భారతదేశం వ్యవసాయ దేశం, రైతులు సుసమస్యంగా ఉండాలని కోరుకున్నాడు రాజశేఖర రెడ్డి. అందుకోసమే రైతులకు ఏకకాలంలో ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ఒకటే రోజు, అదే రోజు మొట్టమొదటి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పి సందర్భంగా రైతులు అప్పుల పాలైండు, ఈ అప్పులన్నీ మాఫీ చేయాలని చెప్పి ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసి 100,000 రూపాయలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. రోగం వస్తే నొప్పి వస్తే సాధే శరణమవుతుందని చెప్పి, లేకపోతే ఎకరం భూమి అమ్ముకోవాల్సిందని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రోగం నయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు, మన తెలంగాణ బంగారు తెలంగాణ ప్రజల తెలంగాణ, 1200 మంది అమరుల త్యాగంతో వచ్చిన తెలంగాణ, మిర్చి ధర 12,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, కనీసం ఏరుకోవడానికి డబ్బులు లేక కూలీలెళ్ళక చేన్ల మీద తగలబెట్టుకున్న సంఘటన ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర, పత్తి ధర 5,633 రూపాయలు ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,500. నువ్వు సప్లై చేసిన నకిలీ విత్తనాల వల్ల పత్తి 6 ఫీట్ల 3 ఇంచులు పెరిగింది, కానీ పత్తి 40 కాయలే కాసింది, 80 కాసిన పత్తి 40 కాద కాసింది. 12 క్వింటాల నుంచి 15 క్వింటాలు పండాల్సిన పత్తి ఈరోజు 7 క్వింటాలకే పరిమితం అయిపోయింది. నీ నకిలీ విత్తనాల సప్లై వల్ల కాదా, నీ ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కందుల ధర, పెసర్ల ధర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 7,000 రూపాయలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 ఉన్నాయి. ఇదా ప్రభుత్వ పరిపాలన, ఇదా ప్రజాస్వామ్యం, ఇదా రైతులకు గిట్టుబాటు ధర, ఇదే ఆ రైతు రాజ్యం, ఇదా తెలంగాణ, అమరవీరుల రక్తంతో వచ్చిన తెలంగాణకి ఇదేనా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉంటాను. ఈరోజు రైతులు, యూనివర్సిటీలో విద్యార్థులు, మాకు 35 ఏళ్ళు జరిగిపోతా ఉన్నాయి, నా తల్లిదండ్రులు చెమట వచ్చి 6 గంటల నుంచి 6 గంటలకు పనిచేసి నన్ను డాక్టర్లు పిహెచ్లు చదివించుకున్నారు, నన్ను పట్నం పంపించిన నా కొడుకు బాగా సంపాదిస్తానని ఊళ్ళల్లో పక్కింటికి, ఈ ఆ పక్కింటికి, ఈ మరదలకు ఆ మరదలకు చెప్పుకుంటా ఉన్నారు. నా కొడుకు పట్నంలో చదువుకుంటున్నాడు, డాక్టర్ చదివిన గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు, కానీ అక్కడ కొడుకు చేసే పని ఏందో తెలుసా? పెట్రోల్ పంపులలో పనిచేస్తూ ఉన్నాడు, డీజిల్ పంపులలో పనిచేస్తూ ఉన్నాడు, పట్టల షాపులలో పనిచేస్తూ ఉన్నాడు, కిరాణా షాపులలో పనిచేస్తూ ఉన్నాడు. రారా కొడుకు ఆ పండగకు రారా అని అడిగితే నా తల్లికి సమాధానం చెప్పలేక అమ్మాయిన బిజీగా ఉన్నా అని చెప్తా ఉన్నాడు.
బిజీలు ఏం లేదు. చెల్లి వాచ్ అడుగుతుందేమో, తమ్ముడు పుస్తకాలకు పైసలు పెడితేమో, తల్లిదండ్రులకు మందులకు పైసలు పెడితేనేమో, నాకు సంబంధం చూస్తాను, కనీసం సంబంధం నువ్వు ఏం నౌకరీ చేసినా అడుగుతారేమో అని భయంతో ఇంటికి రాలేదు తప్ప వేరే కారణాలు ఏమి లేవని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.